లకు శాసన మండలి సభ్యులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మొత్తం తిరుపతి పట్టణం అంతా తిరుపతి పట్టణంతో పాటు పలు ప్రాంతాల నుంచి తెలుగుదేశం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా పరుచుకున్న తెలుగు పచ్చదనం ఇక్కడ ప్రోవి పడినట్లు అలాగే ఈ యొక్క పవిత్రమైన సభ స్థలాన్ని ఇంత అందంగా అంటే పచ్చదనం ఎక్కడ చూసినా పచ్చదనం కనిపించే రీతిలో ఒక పండగ వాతావరణాన్ని సంతరింపజేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగింటి ఆడపడుచులకు చిట్టి చిట్టి తమ్ముళ్లకు చిన్నారి చిరంజీవులకు నా అలాగే పాత్రికేయులకు అందరికీ నా శుభాశీ సంప్రోక్షణం తెలియజేసుకుంటూ ముందుగా ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుత గాత్రాయ కామితాత ప్రధాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. ఇటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎటువంటి పండగ అంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 68వ ఏట అక్కడ విజయవాడలో ధర్మ పోరాట దీక్ష అంటే మన రాష్ట్రం యొక్క హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్ని సాధించడం కోసం వాళ్ళు చేసిన న్యాయవంచన వాళ్ళు చేస్తున్న కుట్ర రాజకీయం అందుకే దీనికి కూడా సరైన సభకు మంచి పేరు పెట్టారు. కుట్ర రాజకీయం నమ్మకద్రోహం కుట్ర రాజకీయం మీద ధర్మ పోరాటం అని నేను ఆడానే చెప్పాను. హిందీలో కూడా 2-3 మాటలు చెప్పాను. దాని అర్థం ఇదే ఆ రోజు నేను చెప్పింది. మళ్ళీ నేను మంచి ఘాటుగానే ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఒకటే చెప్తున్నాను, ఇదందరి ఆంధ్రుల యొక్క మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆనాడు మన గతంలో చూసుకుంటే 2014లో ఫిబ్రవరి 18న అక్కడ పార్లమెంట్లో అశాస్త్రీయంగా ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసి విరుద్ధంగా ఆనాడు జరిగిన ఈ అశాస్త్రీయమైన విభజనలో నేను బీజేపీది కూడా భాగమని. మరి ఇక్కడ ఇదే సభాశైలిలో ఆయన ప్రధాని కాకముందు ఈ ప్రచార కార్యక్రమం నిమిత్తం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తప్పకుండా ఎన్నో హామీలు కురిపించారు ఆయన, అవన్నీ చేస్తానని మా ఇక్కడ ఇదే సభాశైలిలో ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ రావడం జరిగింది, ఎన్డీఏ ప్రభుత్వం. అది వచ్చాక 8 నెలల వరకు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ని తీసేసి దాని తర్వాత దాన్ని నీతి ఆయోజన తీసుకురావడం. మళ్ళీ అప్పుడన్నా ఇవ్వచ్చు, ఆ తర్వాత ఇవ్వచ్చు, మనకి ఇచ్చే ఏదైనా ప్రత్యేక హోదా కానివ్వండి. ఆనాడు మరి మన్మోహన్ సింగ్ గారు సపరేట్ ప్రత్యేకమైన దీనికి ఒక హోదాని ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి వాళ్ళు వంతు పలకడం జరిగింది. మరి ఈనాడు చూస్తున్న పరిస్థితులు ఇది ఏదో రాజకీయ స్వప్రయోజనం కోసం కాక మరి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారన్నది మనమంతా ఒకసారి ఆలోచించవలసిన సభాస్థలి ఇదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు రకరకాలుగా మనకి ఎన్నో ప్యాకేజీలు కానివ్వండి లేకపోతే ప్రత్యేక హోదాలు కానివ్వండి ఇలాంటి రకరకాల వాగ్దానాలు చేసి మరి ఈనాడు తలుచుకుంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఒక రాజధాని లేని రాష్ట్రం అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ మరి రైతులందరూ కూడా 30,000 సుమారుగా 33,000 ఎకరాల భూమిని ఇవ్వడం, అలాగే ప్రభుత్వం చేసిన వాగ్దానం మీద నమ్మకంతో ఎన్నెన్నో మనం కూడా కార్యక్రమాన్ని చేపట్టడం ఇలాంటివి జరిగినాయి. వాటిల్లో రాజధాని ముఖ్యంగా రాజధాని కోసం మరి సుమారుగా మనం 10,000 కోట్ల రూపాయలు మనం లెక్కలు పంపితే దానికేమో వాళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చింది 1,500 కోట్లు ముష్టి ఈ 4 ఏళ్లలో. దాని తర్వాత ఈ యొక్క లోటు బడ్జెట్ ఏదైతే ఉందో 14-15 బడ్జెట్ సమావేశాల్లో దాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి దానికి మనకి అందజేస్తామన్నారు. లోటు బడ్జెట్ అది సుమారుగా ఒక 16,000 కోట్లు అయితే ఇప్పటిదాకా మనకి ఇచ్చింది సుమారుగా 3,999 కోట్ల రూపాయలు మాత్రమే. అలాగే అన్ని విషయాల్లో
ఈ పెట్రోకెమికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఇటు వైజాగ్ మన చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, దుగ్గురాకపట్నం పోర్టు విషయం కానివ్వండి, అన్నిట్లో ఏదో ఒక సాకులు చెప్తూ కాలాతీతం చేయడం తప్పితే వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్ష ఒక డెడికేషన్ ఏమాత్రం లేదని ఈ సభాముఖంగా తేట తెల్లమైందని మీకు అంటే ఆఖరి బడ్జెట్ నాలుగు బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి బడ్జెట్లో తేలిపోయింది. ఇవాళ మనం మరి ఈనాడు ఢిల్లీ గద్దెను ఢీలా చేసి బాగా ఆకారానికి భేగరంగం కనిపిస్తున్న లోపలంతా డొల్లే దాన్ని మనం అంతా మరొకసారి ఏ స్ఫూర్తి అయితే రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడి తెలుగు వారి వేడిని వాడిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారో అటువంటి పరిస్థితులు ఈనాడు పునరావృతం అవుతున్నాయని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మోడీ గారు దేశమంతా తిరుగుతున్నారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు, ప్రతి భారతీయుడికి చెప్తున్నారు నేనున్నా మీకు, మీరేం ఐదారపడకండి అని. మరి మనం విషయం వచ్చేసరికి అసలు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఎందుకు ఈ అలసత్వం? ఎందుకు మనం అంటే అంత లోకువ? ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈనాడు మన పార్లమెంట్ సభ్యులంతా కూడా పార్లమెంట్లో పోరాడుతున్నారు, ఇక్కడ మన వాళ్ళందరూ కూడా దీక్షలు చేస్తున్నారు.